రాష్ట్రంలో ఉద్యోగులపై మరో ఊహించిన ట్విస్ట్. మరో 2,000 కోట్ల రుణం సేకరించిన ఏపీ ప్రభుత్వం. ఒక పక్క ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మరొక 2,000 కోట్లను అయితే రుణం తీసుకుంది. ఎందుకంటే ముందుగా 5,500 కోట్లకు సంబంధించిన నిధులు విడుదల చేస్తామని చెప్పేసి ఉద్యోగ సంఘాలకు మీటింగ్లో హామీ ఇవ్వడం అయితే జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరొక 2,000 కోట్లు బహిరంగ మార్కెట్ రుణం అయితే తీసుకుంది. రిజర్వ్ బ్యాంకు మంగళవారం నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని 1,000 కోట్ల రుణం తీసుకొని 50 ఏళ్ల కాలపరిమితి తీర్చే అంటే 20 ఏళ్ల కాలపరిమితిలో తీర్చేలా 7.48% వడ్డీకి తీసుకుంది. మరో 500 కోట్లు 15 ఏళ్ల కాలపరిమితికి 7.44% వడ్డీ. మరో 500 కోట్లు 14 ఏళ్ల కాలపరిమితితో తీర్చేలా 7.45% వడ్డీకి తీసుకుంది. దీంతో ఒక్క 13 రోజుల్లోనే 6,000 కోట్ల రుణం అయితే తీసుకున్నట్టుగా అయిందనమాట. సో చూడాలి మరి ఈ డబ్బులు మరి ఉద్యోగులకు ఇస్తారా లేకపోతే వేటికన్నా వాడతారా అనేది అయితే మనకి ఇంకా క్లారిటీ లేదు. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.